పెద్దపల్లిలో ఈరోజు చెరువులో ఈ గుర్రపు డెక్క అంటే బంగాళతుంగ అంటారు మొత్తం ఈ చెరువు అంతా నిండిపోయింది దీనిపైన గాడికుంట ఉంటుంది ఆ తర్వాత రామజరి మూడు దీనికి అనుబంధంగా ఉంటాయి ఈ మూడుట్లో కూడా ఈ గుర్రపు డెక్క ఈ మొత్తం మొలకలన్నీ మొలిసి చెరువు నీళ్లు కనబడకుండా నిండిపోయింది దీన్ని ఒక దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు ఈ గ్రామంలో బర్రెలు ఉంటాయి పశువులు ఆవులు ఇవన్నీ ఉంటాయి వాటికి నీళ్లు కావాలి అయితే ఈ నీళ్లు కనబడకుండా ఈ బంగాళతుంగ మొత్తం నిండిపోయింది దాన్ని ఎంత పని చేసినా కానీ అది చావడం లేదు అయితే ఈ మధ్యనే మాకు కొత్తగా ఒకటి డ్రోన్ ద్వారా ఈ మందులు కొడతారు అనేది ఒకటి వినబడి నల్గొండ వాళ్ళ నుంచి కొడుతున్నారని తెలిసి ఈ చెరువులో వాళ్ళని కన్సల్ట్ చేసిన తర్వాత ఈ చెరువులో మొత్తం డ్రోన్ ద్వారా ఈ క్రిమి సంవారక మందుని ఈ డ్రోన్ ద్వారా మేము స్ప్రే చేపియాలని అనుకున్నాం అరసపల్లి గ్రామంలో దాదాపు 200 ఎకరాలు ఈ చెరువు కట్ట కింద రైతులు పండిస్తుంటారు ఇది అరసపల్లి నిజామాబాద్కు మరీ దగ్గర ఉన్న మన డివిజను ఇది వ్యవసాయదారులకు అనుకూలమైన ఇది ప్రదేశం ఈ దీన్ని మొత్తము ఈ బంగాళతుంగ లేకుండా చేద్దాము కనీసం చేపలు పెంచుకోవడానికి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది బర్రెలకు కూడా బాగుంటుంది గ్రామంలో కూడా నీటి పెరుగుదల బోర్లకు కూడా ఈ నీళ్లుంటే బోర్లకు కూడా నీటి పెరుగుదల ఉంటుంది ఈ అన్నిటికీ అవసరమైనది ఇక్కడ ఈ చెరువు దీన్ని ఈ డ్రోన్ల ద్వారా ఈ క్రిమి సంహారక మందుని కొట్టి ఈ గుర్రపు డెక్క లేకుండా చేయాలనే కోరికతోని అరసపల్లి వాసులు దీని ప్రయత్నం చేస్తున్నారు దీనికి సహకరించిన వాళ్ళు మందు కొట్టే వాళ్ళు కానీ మన చేపల వృత్తి ఉన్న గుండ్ల వాళ్ళు కానీ వాళ్ళ సహకారంతో ప్రజల సహకారంతో ఈ పని జరుగుతుంది దీన్ని వేరే చెరువుల వాళ్ళు కూడా దీన్ని సిస్టమ్ని చూసి దీన్ని ఒక పునరాభివృద్ధిగా అంటే ఒక అంటే కొత్త కొత్త పద్ధతుల ద్వారా ఈ పనులని చేసుకుంటే బాగుంటుందని కోరుతున్నాము.